కడప జిల్లా దుమ్మూరు మండల కేంద్రం బండి కళ్యాణ మండపంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ బీజేపీ మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడప ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, మైదుకూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల నాయకులు కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లె సుబ్బారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి మనోహర్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుర్రప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రతాప్, దిటి హరికృష్ణ కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. దాదాపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు పూర్తి అయిపోయి 2014 తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈరోజు మనము 2024 సార్వత్రిక ఎన్నికలను దేశవ్యాప్తంగా ఎదుర్కొనడం జరుగుతుంది. దేశంలో జరిగేటువంటి అనేక సంఘటనలు పరిస్థితుల ఆధారంగా మన యొక్క ఎన్డీఏ కూటమిని దేశంలో మరింత విస్తృతపరచాలనేటువంటి పలిచి ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రతిష్టపరచాలనే ఉద్దేశంతో దేశంలో అనేక మంది మనం మిత్రులను కలుపుకోవడం జరిగింది. 1989 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మొట్టమొదటిసారిగా ఏకైక పార్టీ 2014 అధికారంలోకి రావడం జరిగింది. దాని యొక్క పరంపరగానే 2019 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా కేంద్రంలో అధికారంలో రావడం జరిగింది. 1989 నుంచి 2013 వరకు ఈ దేశం దాదాపు 25 సంవత్సరాలు సంకీర్ణ రాజకీయాలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వంలో. ఆ సమయంలో దేశం యొక్క అభివృద్ధి పూర్తిగా కుంటుపడడం జరిగింది. దేశ రక్షణ వ్యవస్థ అయితేనేమి, ఆర్థిక అభివృద్ధి అయితేనేమి, ప్రజల యొక్క సంరక్షణ అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, చాలా అడగండిపోయినటువంటి తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో మనం సాధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా దేశ ప్రపంచంలోనే భారత ఆర్థిక 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు మనము నిలబడటం జరిగింది. ఈ 2024 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన యొక్క బీజేపీ మేనిఫెస్టోలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతారని మనము ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మనము ప్రజలను అనేక రకాల ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి సాధించడానికి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దేశంలో కరోనా మహమ్మారి వల్ల దేశం చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కోసం మనము ఉచిత ఆహార ధాన్యం